ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షులు ప్రధానకార్యదర్శులు పాల్గొనాలి, పనిచేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అక్కడ విలేదా దాదాపు ఒక 10 మంది ఉంటారు నాయకులు కార్యకర్తలు. ఆ పదవులు ఉన్న వాళ్ళందరూ కలిసినట్టు పనిచేసినట్టయితే 2023లో బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో పార్టీ అధికారానికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి మండలంలో మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు మరియు బీజేపీ అనుబంధ సంస్థలైనటువంటి అన్ని మోర్చా అధ్యక్ష కార్యదర్శులకు మొన్న 2 రోజుల క్రితం రాష్ట్ర కార్యవర్గంకు జరగబోయే బై ఎలక్షన్లో కూడా నాగార్జున సాగర్లో కూడా మన విజయం సాధిస్తామని ఒక విజయం. అసలు తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీ ఎలా దూసుకెళ్తుందనే విషయాల్లో ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు తండ్రి కొడుకులని ఉద్దేశం తెలుపుకొని నిన్నటికి నిన్న ఒక వారం రోజుల నుంచి సామాన్య కార్యకర్తకు ప్రగతి భవన్లో పిలుచుకొని మాట్లాడుతుంటారు. అంటే బీజేపీ పార్టీ బండి సంజయ్ అంటే ఎంత భయాందోళనకు తండ్రి కొడుకు గురవుతున్నారో మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అందరికీ నాకు